నిన్న గౌరవ పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఎలక్షన్ కమిషన్ 48 గంటలు ఎన్నికల్లో వారి ప్రచారం పైన నిషేధం విధించిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే, మీ అందరికి కూడా వెళ్తాము. ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే, ముఖ్యంగా నిన్నటి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తర్వాత మాకు అనిపించేది ఒక పార్టీగా ఏమంటే, భారతదేశంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయాలు, దానికి అనుగుణంగా ఉన్న, దానికి అనుగుణంగా జరిగిన అపాయింట్మెంట్లు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని ఆటాడిస్తున్న వైనం మళ్ళీ ఒకసారి ప్రజల ముందు స్పష్టంగా బయటపడ్డది. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. కేంద్ర దర్యాప్తు సంస్థలే కాదు, ఈరోజు చివరికి ఎన్నికల కమిషన్ కూడా నేను స్పష్టంగా ఆరోపిస్తున్నా, ఇందులో ఏం మొహమాటం లేదు, ఏమీ లేదు. ఎన్నికల కమిషన్ అత్యంగా బీజేపీ అనుసరణలో నడుస్తోంది. ఇందులో మాకు ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ లేదు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఎట్లాంటి పరిస్థితి ఉందంటే, బీజేపీ వాళ్ళు జాతుల ఆధారంగా, మతాల ఆధారంగా స్వయంగా ప్రధానమంత్రి, స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి మత వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా, మతాల పట్ల, ఒకరి పట్ల ఒకరికి విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసిన ప్రత్యర్థి పార్టీలను బీజేపీ వాళ్ళు బండ బూతులు తిడుతున్నా, వాళ్ళ సోషల్ మీడియా అనేది ఇంకా దారుణం. బీజేపీ ఫర్ ఇండియా అని అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్ ఉంటుంది, అందులో మొత్తం ముస్లిం సోదరులందరి మీద విషం చిమ్ముతూ, విషం జల్లుతూ, డైరెక్ట్గా వాళ్ళ సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటంటే ఒక్క చర్య లేదు. నరేంద్ర మోడీ గారు మొన్న చాలా దారుణంగా మాట్లాడినారు. మాట్లాడుతూ ఈ దేశంలో ముస్లింలే ఎక్కువ పిల్లలు కంటారని, రేపటి రోజున ఒకవేళ బీజేపీ కాకుండా ఇంకా వేరే వారు అధికారంలోకి వస్తే వారు దేశ సంపదను ఎక్కువ పిల్లలు కలిగిన ముస్లింలకే దోచిపెడతారు, పంచిపెడతారని ఇష్టారీతిన వ్యాఖ్యానాలు చేస్తే, దాదాపు 20,000 పైచిలకు ఈ దేశ పౌరులు భారత ఎన్నికల కమిషన్కు ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ ఎన్నికల కమిషన్ ఏం చేసింది, కనీసం మోడీ గారికి నోటీస్ కూడా ఇవ్వలేదు. ఈరోజు మోడీ గారికి చర్యలు తీసుకోవడం వేరు, అంత ధైర్యం ఎట్లాగూ లేదు. కనీసం ఆయనకు నోటీస్ ఇవ్వడానికి కూడా జంకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి నోటీస్ ఇచ్చింది. ఏమని, మోడీ గారి వ్యాఖ్యలకు నడ్డా గారు జవాబు ఇవ్వాలని చెప్పి ఒక తలాతోకాలైన నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకుంది. ఎన్నికల్లో దేవుణ్ణి, మతాన్ని ఇన్వోక్ చేయడం నేరం. ఇదిగోండి, ఇది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో శ్రీరాముడి బొమ్మ పట్టుకొని ప్రచారం చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, కేంద్రంలో ప్రస్తుతం ఉన్న హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు. ఇది, దీన్ని కూడా చాలామంది కంప్లైంట్ చేశారు. దేశంలో చాలామంది దీని విషయంలో కూడా చాలా గట్టిగా ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి నిలదీసినారు. దాని మీద కూడా ఈరోజు వరకు చర్య లేదు, కనీసం ఉలుకు లేదు, పలుకు లేదు. ఇది మరొక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరుణ్ గోవిల్. ఈయన గతంలో టీవీలో రామాయణం అనే సీరియల్ వస్తే అందులో రాముడి పాత్రధారి, ఆయన కూడా శ్రీరాముడి పటం పట్టుకొని ప్రచారం చేసుకుంటున్న దృశ్యాలు. ఆయన మీద కూడా ఇంతవరకు ఒక చర్య కానీ, కనీసం ఆయనకు ఒక నోటీస్ కానీ ఎన్నడూ లేదు. ఇది ఇంకా దారుణం. ఇది చూడండి, ఇది బీజేపీ ఫర్ ఇండియా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్, మొత్తం పార్టీ యొక్క అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్. అందులో రాముడి ఫోటో పెట్టి, రాముడి ఫోటో పెట్టి డైరెక్ట్గా, ఇగో మీ యొక్క ఓటు, మీ యొక్క ఓటు పవర్ ఏంది అంటే ఇట్లా రాముడి నుదుటి నుంచి ఒక తేజోవంతమైన, ప్రకాశవంతమైన ఒక చిహ్నం వస్తుంది, కాబట్టి ఓటు బీజేపీకి వేయాలని చెప్పి రాముడి ఫోటో పెట్టి మరి ఇవాళ ఓట్లను అడుగుతున్న బీజేపీ యొక్క అఫీషియల్ హ్యాండిల్ ఇది. ఎవరిదో అనామకుడు కాదు అనుకోవడం, బీజేపీ పార్టీ యొక్క అఫీషియల్ హ్యాండిల్. అంటే ప్రధానమంత్రి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసినా,
ఎన్నికల కమిషన్లో ఉలుకు పలుకు ఉండదు. అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా రాముడి ఫోటో పట్టుకుని ఓట్లు అడుక్కున్నా ఉలుకుండదు, పలుకుండదు. వాళ్ళ అభ్యర్థులు అదే విధంగా చేసినా ఉలుకు పలుకుండదు. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా, హిందువులను ముస్లింలను విభజించే విధంగా పార్టీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి దాడి జరిగినా ఎన్నికల కమిషన్ మేల్కోదు. కానీ అదే కేసీఆర్ గారి విషయానికి వస్తే మాత్రం ఆగమేఘాల మీద ఒక నోటీస్ ఇచ్చినారు. నోటీస్ ఇచ్చిన తర్వాత మేము స్పందించాము. స్పందించి మా లాయర్లు, మా పార్టీ నాయకులు దానికి తగిన విధంగా మా లీగల్ సెల్ ప్రత్యుత్తరం ఇచ్చింది, జవాబు ఇచ్చింది. ఏ కారణం చేత కేసీఆర్ గారు సిరిసిల్లకు వచ్చారు ఈ మధ్యకాలంలో? ఎండిన పంటల పరిశీలనకు కరీంనగర్ జిల్లాకు వచ్చి చివరిలో సిరిసిల్లలో ఒక ప్రెస్ మీట్ పెట్టినారు. ఏమన్నారు ప్రెస్ మీట్లో? ఎండిన పంటలు చూసిన తర్వాత, రైతుల ఆర్తనాదాలు విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి బుద్ధి లేదు. వీళ్ళు ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, నీళ్ళుండి ఇవ్వలేని అసమర్థులు, అశక్తులు అనే మాట కొంత పరుషంగా చెప్పినారు.